ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకే పవన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విశాఖ పర్యటన చేపట్టి గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. అధికారాలోకి రావాలని తాపత్రయంతోనే పవన్ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే పవన్ కళ్యాణ్ ప్రజల్లో తిరగాలని సీఎం జగన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని అన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే పవన్ లోకేష్ పర్యటనలు జరిగాయని, రాష్ట్రంలో ప్రభుత్వం లేదని, ఏదేదో జరిగిపోతుందని ఒక కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. కానీ సీఎం జగన్ మా పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యమని సజ్జల చెప్పారు. మీరు ఏమీ చేయకుండా 5 ఏళ్ల పాటు 14 19 మధ్య లక్షల కోట్లు డైవర్ట్ చేసి ఏమీ చేయకుండా అవినీతే కాకుండా అక్రమాలే కాకుండా అరాచకం అన్ని రకాల ఇవి చేసిన వాటిని ఈ రోజు అన్నీ కరెక్ట్ చేసుకుంటూ ఒక ఒక మంచి వాతావరణం స్టేట్ లో క్రియేట్ చేయడం అనేది జగన్ మోహన్ రెడ్డి గారి సక్సెస్. అది ఈ రోజు మనం చూస్తున్నాం. ఇక్కడ దీని మీద వీళ్ళు చేసే అటాక్ దాడులు ఏవైతే ఉన్నాయో లేని సంఘటనలో క్రియేట్ చేసి గాని నిన్నటి ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని గాని ఈ పార్టీలు లేదా నాయకులు రోజువారీ చేస్తున్న వీటిని తిప్పికొట్టడానికి ఒకటే మార్గం ఏంటంటే మీకు మీరే ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు మీరే ఆలోచించండి. ఆ రోజు ఈ రోజు